వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. స్వాగతం. ఈనాటి శుభవార్త సందేశకులు రెవరెండ్ ఫాదర్ జూడ్ వాక్యామృతం అందిస్తారు. రండి ఆలకించుతాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జేసునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా, శుభవార్త ఛానల్ ద్వారా మనము ఈ శుభ సమయమున ధ్యానించుకునే ధ్యానాంశం ఏమనగా దేవుడా లేక ధనమా. ఈ యొక్క ధ్యానాంశము లూకా శుభవార్త 16:1 నుండి 13 వరకు తీసుకునబడింది. ఈరోజు ముఖ్యంగా మనము 16:13 చదువుకున్నట్లయితే, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు అని చదువుకుంటూ ఉన్నాము. కాబట్టి మీరు నేనును ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా? దేవునికా లేకపోతే ధనానికా? మనము దేవుని పటల చూపించే విశ్వాసము ద్వారా మనకు అన్యుగు వసగబడుతూ ఉన్నాయి. మనం ఎప్పుడైతే ధనాన్ని ప్రేమించనారంభిస్తామో అప్పుడు మన జీవితంలో అన్ని కష్టాలు, బాధలు, అన్ని రకాలైన వ్యసనాలకు గురి అవుతూ ఉంటాము. ఈరోజు ఈ సమయములో చూసినట్లయితే యువకులు ఎంతోమంది డబ్బు వారి జేబులలో ఉన్నప్పుడు వారు అనేకమైన వ్యసనాలకు గురి అవుతూ ఉన్నారు. డబ్బుయే వారి జీవితము అనుకుంటూ ఉన్నారు. కానీ మనకు ప్రభు ఏమంటున్నాడంటే, నీవు ఎప్పుడైతే ధనాన్ని త్యజిస్తావో నేను నీకు అన్నీ వసగుతాను, నేను నీతో ఉన్నాను, నిన్ను నేను ఎప్పుడునూ మరువను అని యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఇక జోబు జీవితాన్ని పరిశీలించి చూసినట్లయితే ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, జోబు దేవుని పటల ఎంతో విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాడు. తనను సింహాసనపై కూర్చునబెట్టిన దేవునికి తన యొక్క విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాడు. కాకపోతే దేవుడు తనని ఎప్పుడైతే తన విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడో అప్పుడు జోబు తన యొక్క సింహాసనాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఇదంతా కూడా ఒకే ఒక రోజులో జరుగుతూ ఉంది ప్రియమైనటువంటి సోదరి సోదరులారా. జోబు జీవితంలో ధనము, తన యొక్క బిడ్డలు అంతయు కూడా కోల్పోయినప్పుడు జోబు దేవునిని మాత్రము విడవకుండా దేవుని పటల విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాడు. చివరకు జోబు భార్య, నీవు నీ యొక్క దేవునిని ఎందుకు శపించడము లేదు అని అడిగినప్పుడు, దేవుడే నాకు ఇవన్నీ ఇచ్చి ఉన్నాడు, దేవుడే తీసుకుంటూ ఉన్నాడు, నా చేతిలో ఏమి ఉంది? నేను నా తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, అదేవిధంగా నేను చనిపోయినప్పుడు కూడా ఒట్టి చేతులతోనే నేను పరలోకానికి పోవలసి ఉన్నదని మీకు చెప్పుచున్నాను అని జోబు పలుకుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా. లూకా శుభవార్త 18:22-24 చదువుకున్నట్లయితే, ధనికుడు యేసు ప్రభు చెంతకు వచ్చి, యేసు నేను నిత్య జీవము పొందాలంటే ఏమీ చేయవలేను అని అడుగుతూ ఉన్నాడు. అందుకు యేసు ప్రభు ఏమి పలుకుతున్నాడంటే, నీవు వెళ్ళి 10 పాటించినట్లయితే నీవు నిత్య జీవము పొందుతావు అని అంటూ ఉన్నాడు. ఈ ధనికుడు యేసుకు చెప్తూ ఉన్నాడు, యేసువా నేను ఈ 10 పాటించి ఉన్నాను, కాకపోతే నాకు నిత్య జీవం పొందాలంటే ఇంకా ఏమి చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు లూకా శుభవార్త 18:22-24 ఈ విధముగా చెబుతూ ఉన్నాడు, నీలో ఇంకను ఒక కొరత ఉన్నది, వెళ్ళి నీ సమస్తమును అమ్మి పేదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము చేకూరును, వచ్చి నన్ను వెంబడింపుము అని చెప్పెను. మిక్కిలి ధనము కలవాడు ఈ ధనికుడు అందుకు ఎంతో బాధాకరముతో వెల్లడిపోయెను. ఎందుకనగా మన యొక్క ధనం మనము విడవాలంటే బాధకరంగా ఉంటూ ఉంది. కానీ ప్రభు అలా కాదు. ప్రభు ఎప్పుడూ కూడా మనని ప్రేమిస్తూ ఉన్నాడు.
మనము అదేవిధంగా తప్పిపోయిన కుమారుని ఉదాహరణకు తీసుకున్నట్లయితే, ఈ కుమారుడు తండ్రి నుంచి కోరినది నా యొక్క ఆస్తి నాకు పంచి ఇవ్వము అని అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ధనాన్ని ఆస్తిని తీసుకొని పరదేశముకు వెళ్ళి అక్కడ అనేకమైన విషయాలలో చోటు చేసుకొని వ్యభిచారములో కూడా పాలు పంచుకొని తన యొక్క ధనాన్ని కోల్పోతూ ఉన్నాడు, ఆ యొక్క ప్రదేశంలో కరువు కాలం వచ్చినప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రిని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. అప్పుడు అంటూ ఉన్నాడు, ఆ నా తండ్రి యొద్ద సేవకులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, కానీ నేను ఇక్కడ ఈ పరదేశములో ఏమి చేస్తూ ఉన్నాను, నాకు తిండియు లేదు గుడ్డ లేదు అని ఏడుస్తూ ఉన్నాడు. నాకు ఒక కుటుంబం తెలుసు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఒక తల్లి ఇద్దరు కొడుకులు ఉన్నారు. తల్లి ఎంతో కష్టపడి ఈ ఇద్దరు కుమారులను చదివిస్తూ ఉంది, ఎలాంటి కష్టము తెలియకుండా ఏది కావలిస్తే అది వాళ్ళకు ఒసుగుతూ ఉంది. కానీ ఈ ఇద్దరు కుమారులు తమ యొక్క తల్లి కష్టాన్ని చూడకుండా ఎన్నో మార్లు డబ్బులు తీసుకొని అనేకమైన వ్యసనాలకు గురి అవుతూ ఉన్నారు. ఇలాంటి జీవితం జీవించే బిడ్డలను యేసు ప్రభువు పిలుస్తున్నారు. మీలో కూడా చాలామంది ఉన్నారు ప్రియ బిడ్డలారా, ఎంతోమంది డబ్బు తీసుకొని డబ్బుతోనే అన్నీ వస్తాయని అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి మనకు డబ్బు ఈ లోకంలో ఏది కూడా ఇవ్వలేదు. కేవలము ప్రభు మాత్రమే మనని రక్షిస్తాడు. మనము చనిపోయినప్పుడు ఏమి తీసుకొని పోతూ ఉన్నాము? భూలోకంలోకి వెళ్ళినప్పుడు భూమాత మనని తీసుకుంటుంది, కానీ భూమాత కూడా వేడుస్తూ ఉంది, హా ఈ పాపాత్ముడు నా గర్భంలో ఎలా దాచుకోలేను అని ఏడుస్తూ ఉంది. మనము జీవించే జీవితంలో, మనము సంపాదించే సంపదలో, జకాయుసు కూడా యేసు ప్రభు జకాయుసు ఇంటికి వెళ్ళినప్పుడు జకాయుసు అంటున్నాడు, ప్రభువా ఈరోజు నేను సంపాదించుకున్న ఆస్తి పాస్తులన్నీ సగము కూడా మొత్తము సగంలో సగము ప్రజలకు పంచిపెడతాను అని యేసు ప్రభుతో అంటూ ఉన్నాడు. అదేవి కాకుండా నేను ఎవరికైతే అన్యాయం చేసి వారి నుంచి తీసుకున్న డబ్బు ఆస్తి పాసులను కూడా తిరిగి నాలుగు అంతలుగా ఇస్తాను అని ప్రభుకి ప్రమాణం చేస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమి అంటున్నాడంటే, జకాయుసు ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నీవు పరలోకంలో నీకు ఒక చోటు ఏర్పాటు చేసి ఉన్నాడు అని పలుకుతూ ఉన్నాడు. కాబట్టి మనం సంపాదించుకునే ధనములో కొద్ది అయినను కూడా ఇతరులకు పంచినప్పుడే మన యొక్క జీవితానికి అర్థం పరమార్థము ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు దేవునికి విశ్వాసము చూపించి దేవుడిచ్చే వరములను తీసుకుంటాడో అప్పుడే శాంతి సమాధానాలతో జీవిస్తాడు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా. మరి ఎన్నో మార్లు మన జీవితంలో కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి. మనం అంటూ ఉంటాము, నాకెందుకు ఇలాంటి జీవితము ప్రభు ఇస్తూ ఉన్నాడు. ప్రభు మన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు సర్వస్వము మనం కోల్పోతూ ఉంటాము. ఆ ప్రభు మనకు తోడుగా ఉండి చివరకు జోబులా మనను కూడా సింహాసనంపై కూర్చొని పెడతాడు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితంలో ఎలాంటి బాధలు కలిగినా కూడా ప్రభు చెంత చేరి తన యొక్క విశ్వాసముతో జీవించాలని కోరుకుంటున్నాను ప్రియ బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన లేఖ 13:5 చదువుకున్నట్లయితే, ధనపేక్షకుడు మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు. ధనము నుండి మన జీవితాలన్నీ దూరముగా ఉంచుకోమని చెబుతూ ఉన్నారు హెబ్రీయులకు రాసిన లేఖలో 13:5. మనము ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము? మన అవసరాల కొరకు ఉపయోగిస్తున్నామా? లేకపోతే ధనాన్ని దేవుణ్ణి రెండు విధాలుగా చూస్తూ ఉన్నామా? ఎప్పుడైతే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తామో దేవుడు మన హృదయాలలో ఉండడు అని తెలుసుకోవాలి ప్రియ బిడ్డలారా. ఈ కాలంలో ముఖ్యంగా యువతీ యువకులు
ఎంతో ధనాన్ని పోగు చేసుకుని ఉంటున్నారు. వాళ్ళు ధనంతో ఉన్నప్పుడు అవిశ్వాసులుగా మారుతూ ఉన్నారు. కాబట్టి ప్రియబిడ్డలారా, మీ యొక్క జీవితంలో డబ్బును కేవలం అవసరాల గురించి ఉపయోగించుకోనండి. మీలో దగ్గర ఉన్న దాంట్లో కొద్దిగా ఇతరులకు పంచినప్పుడు దేవుని దీవెనలు మీపై ధారళంగా కుమ్మరింపబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనము దేవునిని ఎక్కువగా ప్రేమించి ధనాన్ని మనకు కావలసిన అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తామో అప్పుడే మనకు శాంతి సమాధానము ఉంటూ ఉంది. కాకపోతే మీరు కొన్నిసార్లు అడగవచ్చు, ధనము ఉంటే సేవ చేయలేమా అని. చేయవచ్చు, ధనం ఉన్నప్పుడు సేవ చేయవచ్చు. కానీ ఒకసారి ఒక ధనికుడు మదర్ తెరీసమ్మ గారికి ఒక ధనాన్ని ఇస్తూ ఉన్నాడు, నీవు జీవితాంతము కూర్చొని తినడానికి సరిపోయినంత ధనాన్ని ఇస్తాను, ధనం నీ ఒక బ్యాంకులో వేస్తాను అమ్మా అని చెప్తూ ఉన్నాడు. ఆ ధనంపై వచ్చే ఆదాయాన్ని తో నువ్వు జీవించొచ్చు అమ్మా అని చెప్తూ ఉన్నాడు. కానీ మదర్ తెరీసమ్మ ఏమని పలుకుతూ ఉందంటే, నేను నీవు ఇచ్చే ధనాన్ని తీసుకుంటే నా జీవితానికి అర్థం లేదు, దేవుడు కురిపించే వరములపై ఆధారపడి ఉండాలని తల్లి చెప్తూ ఉంది. కాబట్టి ప్రియ బిడ్డలారా, ధనం ఉన్నప్పుడు కూడా అహంభావంతో ఉండకుండా ఇతరులకు పంచిపెట్టి సరిసమానులై జీవించాలని ఈ యొక్క ధ్యానాంశం ద్వారా మనము తెలుసుకున్నాము. కాబట్టి మనమందరము ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా దేవునిని వేడుకుందాం. దేవా, నా జీవితంలో నీకే ఎక్కువ విశ్వాసము చూపించి ధనాన్ని సక్రమంగా ఉపయోగించుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుకుందాము. అందరం కళ్ళు మూసుకొని ఓ 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. పరమతండ్రి అయిన యేసువా, నీవు మా జీవితంలో విశ్వాసాన్ని ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాము. మా హృదయాలలో ముఖ్యముగా నీ యొక్క ప్రేమను కుమ్మరించి నీవే మాకు సర్వస్వము అని తెలియజేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క శుభవార్త ఛానల్ ద్వారా మీ సందేశాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క పవిత్రాత్మతో తాకి మీ యొక్క పవిత్ర రక్తం వారిపై కుమ్మరించి వారికి ఎల్లప్పుడూ శాంతి సమాధానాలు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ యొక్క కాలములో యువతి యువకులను ముఖ్యంగా మీ యొక్క రక్షణ భాగ్యంలో నడిపించవలసిందిగా బ్రతిమాలు కొంచున్నాం ప్రభు. ఈ మనవులన్నిటినీ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము, ఆమేన్. ఏలిన వారు మీతోనుందురుగాక, మీతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఎల్లప్పుడూ దీవించి కాపాడునుగాక, ఆమేన్. అమృతవాణి అంకితమాయను.